ఇవాళ ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపులకు లైసెన్స్ల కేటాయింపు జరగనుంది అయితే భారీ దోపిడీకి పక్క డీల్ కుదిరిపోయింది కమిషన్ ఎంతనేది ఫిక్స్ చేసేసుకున్నట్లుగా ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు బరి తెగించి బెదిరింపులకు దిగుతున్నారు కొన్ని చోట్ల బయట వ్యక్తులు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసినట్లు టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు గుర్తించారు దరఖాస్తు చేసిన వారు పోటీ నుంచి తప్పుకునేలా తమ అనుచరులతో బెదిరింపులకు దిగారు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీ అయితే కొంతమంది అందుబాటులో లేకపోవడంతో లాటరీ ప్రక్రియకు రెండు రోజుల ముందు నుంచి కొత్త ఎత్తుగడ వేశారు కూటమి నేతలు లాటరీ ద్వారా ఎవరికి మద్యం దుకాణం లైసెన్స్ వచ్చినా సరే వచ్చే ఆదాయంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వరకు తమకు కమిషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేస్తోంది లిక్కర్ సిండికేట్ అలా అయితేనే మద్యం షాపులు నిర్వహించుకోగలరని లేదంటే మీ షాపు ఉండదు మీరు ఉండరు అనే రీతిలో బెదిరింపులకు కూడా దిగుతున్నారు ఇప్పటికే మొత్తం మద్యం దుకాణాల లైసెన్సులన్నీ తమకే దక్కేలా దరఖాస్తుల ప్రక్రియను టీడీపీ సిండికేట్ హైజాక్ చేసింది టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికి మాత్రమే ఇతరులకు దరఖాస్తులు వేయనికోకుండా వారు అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ ఎవరైనా దరఖాస్తు వేసి ఉంటే తప్పుకునేలా చేసేందుకు కమిషన్ల పేరుతో బెదిరింపులకు బరితెగించింది భయపడి లాటరీ ప్రక్రియకు ముందే పోటీ నుంచి తప్పుకునేలా చేయడమే లిక్కర్ సిండికేట్ ఎత్తుగడ మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలన్నీ తమగుప్పెట్లోనే ఉండేటట్టు సిండికేట్ కుట్రలమలు చేస్తోంది ఏపీలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం దుకాణాలకు మొత్తం ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు దరఖాస్తులు వచ్చాయి గడువు ఈ నెల పదకొండో తేదీ సాయంత్రం ఏడు గంటలతో ముగిసింది కానీ అప్పటికీ క్యూలో ఉన్నవారికి కూడా అనుమతించామని చెబుతూ ఎక్సైజ్ శాఖ ప్రకటన విడుదల చేసింది పదకొండున మొత్తం ఎనభై ఏడు వేల నూట పదహారు దరఖాస్తులు రాగా నిన్న తెలిపిన గణాంకాల్లో మాత్రం ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది అయినప్పటికీ దుకాణానికి కేవలం ఇరవై ఆరు దరఖాస్తులు రావడం గమనార్హం వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు వెయ్యి ఏడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది భారీ దోపిడీకి ప్రభుత్వ ముఖ్య నేతలతో డీల్ కుదరడం వల్లే టీడీపీ మద్యం సిండికేట్ బరితెగిస్తోంది ప్రైవేట్ మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలతో విక్రయించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది మద్యం షాపుల్లో ఒక్కో బాటిల్పై పదిహేను రూపాయలు బెల్ట్ షాపుల్లో ఇరవై ఐదు రూపాయలు అధికంగా విక్రయించేందుకు అనుమతిచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అందులో ఒక్కో బాటిల్పై కరకట బంగ్లాకు మూడు రూపాయల చొప్పున కప్పం కట్టాలన్నది డీల్ మిగిలింది టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ల ఆధ్వర్యంలో నడిచే సిండికేట్కు వెళుతుందని టాక్ పక్కా డీల్ కుదరడంతో మొత్తం వైన్ షాపులన్నింటినీ దక్కించుకునేందుకు బరితెగించి లిక్కన్ సిండికేట్